అనగా మూర్తి పదవి విరమణ సభ. మే 31వ తేదీన బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాల యందు ప్రధాన ఉపాధ్యాయులుగా పదవి విరమణ చేసిన డివివిఎస్ఎన్ మూర్తికి శనివారం వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపతి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై మూర్తి దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్ఞానం మాత్రమే కాకుండా సర్వతోముఖాభివృద్ధి కృషి చేసేవారే ఆదర్శ ఉపాధ్యాయులని డివిఎస్ఎన్ మూర్తి అందరికీ ఆదర్శప్రాయులన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డివిజన్ ఉప విద్యాధికారి ఎల్ గణేష్ బాబు, బెక్కవోలు ఎంఈఓ శివరామకృష్ణయ్య, సిహెచ్ రవి, పి పుల్లయ్య, ఎంపీటీసీ విజయభాస్కర్ రెడ్డి, దేవిశ్రీ, సర్పంచ్ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. తనదైన శైలిలో ఉద్యోగ నిర్వహణ చేసి ఇవాళ పదవీ విరమణ చేసిన సత్యనారాయణమూర్తి గారు, మరి మీ అందరికీ మాకంటే ఎక్కువగా వారి వ్యక్తిత్వం గురించి కానీ వారి పరిపాలనలో కానీ విద్యా బోధనలో కానీ వారి శైలి కానీ మీ అందరికీ బాగా తెలుసు. వారి గురించి ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా వారి గురించి చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇవాళ ఈ కర్నాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 సంవత్సరాల పాటు ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి మొన్న మే నెలాఖరులో రిటైర్ కావడం జరిగింది. మరి ఉపాధ్యాయుడు అనేది చాలా విశిష్టమైన స్థానం, ఏ వృత్తికి లేని విశిష్టమైన స్థానం ఉపాధ్యాయ వృత్తిది. మరి అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో అనేక మంది అనేక మనస్తత్వాలు కలిగిన పిల్లల్ని లాలించి, బుజ్జగించి, అదిరించి, బెదిరించి, రకరకాలుగా వారికి విద్యాబోధన చేసి వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి, వారి జీవితంలో అత్యున్నతంగా ఎదగాలి, వారి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దపడాలని ఒక సదాశయంతో ఉపాధ్యాయులు కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి ఉపాధ్యాయులు వారి వారి వ్యక్తిత్వంతో వారి సహజ శైలిలో విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయుడు ఈ విధంగానే ప్రవర్తించాలి, ఈ విధంగానే విద్యాబోధన చేయాలి అనేది ఒక నిర్దిష్టమైన విధానం ఎవరు ఏర్పాటు చేయలేరు. ప్రభుత్వం కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేసినప్పటికీ వారి సహజమైన శైలిలో వారి విద్యాబోధన చేయడంతో విద్యార్థులు మన్ననలు చూడకునేవారు అతి కొద్ది మంది ఉంటారు. మరి అటువంటి అతి కొద్ది మంది ఉపాధ్యాయుల్లో డీజీ సత్యనారాయణమూర్తి గారు విశిష్టమైన స్థానం ఉందనేది మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ డిఎస్ఎన్ రెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా ఉప విద్యాశాఖాధికారి శ్రీ గణేష్ బాబు గారికి, ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మక్రియ ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి పదవి విరమణ చేసిన డివి సత్యనారాయణమూర్తి గారికి, వారి సతీమణి గారికి, ఎంపీటీసీ సభ్యులు